ఒక ఇంజనీర్ అయితే గొప్ప వ్యవసాయం చేస్తే తక్కువ చాలామంది వ్యవసాయ కుటుంబాల్లో ఉన్నవాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళకి పిల్లలు ఇయ్యం సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు అంటే ఆదాయం గురించేగా అంటే ఆదాయమే ముఖ్యమా అంతే కదా మనం మరి ఇంకెందుకు భగవద్గీత మళ్ళీ వీరే లలితా సహస్రాలు పారాయణలు భగవద్గీతలు స్వామీజీలు రాగానే వాళ్ళ కాళ్ళ మీద పడిపోవడాను మన పిల్లలు మేము వ్యవసాయంలో ఇవ్వండి మేము అర్చకులకి పిల్లలు ఇవ్వండి బ్రాహ్మలు ఇవ్వరండి మరి ఎవడేస్తాడు ఇంకోటి చేసుకుంటే వాళ్ళు ఊరుకొని ఎవరే గింటేస్తారు గుడిలోంచి అర్చకులకు పిల్లలు ఎవరు రైతులకి పిల్లలు ఎవరు ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళకి ఎవరికి పిల్లలు ఎవరు అందరూ డాక్టర్లకు ఇస్తారు సాఫ్ట్వేర్లకు ఇస్తారు అప్పర్వేర్లకు ఇస్తారు ఇంజనీర్లకు ఇస్తారు ఇప్పుడు అన్ని వాళ్ళే అవి వృత్తులని ఇంకెక్కడ ఉండవా ఎవరు ఏ వృత్తిలో మనం పుట్టామో ఏ వృత్తి మీద మనం ఎంత అయ్యామో ఆ వృత్తిని వదలకూడదు ఎట్టి పరిస్థితులు అది ఏ పని అయినా సరే ఆదాయం ఎంత ఉన్నా సరే ఏం లేకపోయినా సరే దాన్ని అలా చేయడం అయితే అదే భగవద్గీత ధర్మం ఇది చెయ్యని వాడు భగవద్గీత వినడం మానవసరం మా సుఖంగా చెప్పడం ఎందుకంటే మార్పు వస్తుందని మార్పు రానప్పుడు ఊరికే ఏమంటే ఇది ముందు చదవాలా అది వెనక చదవాలా దీనికి అట్టిపళ్ళు ఎట్టాలా దానికి ఆనపకాయ పెట్టాలా ఈ సందేహాలు పెట్టుకున్న వాళ్ళు భగవద్గీత వినకండి నేను చెప్పేది దయచేసి వీళ్ళ కోసం నేను చెప్పడంలా ఇది పూర్తిగా జ్ఞానమయం తత్వమయం అట్టిపళ్ళు అగరొత్తులు మడిబెట్ట తడిబెట్ట ఇందులో ఉండవు పూర్తిగా మనస్సులో మార్పు నేను ఆశిస్తున్నా మీనింగ్ ఆశిస్తున్నా నా మనస్సు కూడా నిరంతరం నేను ఎప్పటికీ ఎప్పటి తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకుంటూ మారుతూనే ఉంటుంది అది మీరు అలాగే మారాలి అలాగే ఉన్నత ఎవ్వరు పుట్టుకతోనే గొప్పవాళ్ళు కాదు నిన్న మొన్న కూడా ఓ తప్పు చేసి ఉండొచ్చు మనం ఇవేళ మార్పు రావాలి అదే తప్పు కొనసాగద్దు ఆగిపోవాలి అక్కడికి చాలు చేసింది చాలు దానికి పశ్చాత్తా పడాలి కొనసాగించకూడదు ఆ తప్పుని తెలుస్తాం స్పష్టంగా తెలుసు కూడా కొనసాగించామంటే మూర్ఖత్వం మనం వంద భగవద్గీతలు ఉన్నా ఒకటే ఇంకా అది అనవసరం ఇంకా కృష్ణుడు చెప్పినవాడు మాకు మేనత్త కొడుకుని మేనత్త కొడుకు వాడికి కంసుడికి అర్థం కాలేదు భగవద్గీత మేనమామ కొడుకు శిశుపాలుడికి అర్థం కాలేదు అని చెప్పి మనకేం అర్థమవుతుంది మామ ధర్మం సరిగ్గా నీ ధర్మాన్ని నువ్వు చేయడమే భగవద్గీత చేతి ప్రశ్నలోనే లోపం ఉంది మీరు గమనిస్తే మామ ఆయన ధృతరాష్ట్రుడు సంజయుడు గ్రహించుకున్నాడు పోన్లే ఈ మహారాజు కోసం కాకపోయినా లోకం కోసం అవసరం చెప్పాలిగా విషయాన్ని మహారాజా మధ్య రథం స్థాపనమే అన్నాడు అర్జునుడు ఒక్కసారి కౌరవ సైన్యంలో వీరులు ఎవరెవరు ఎలా ఉన్నారో నాకు చూడాలని ఉంది అన్నాడు చూడవయ్యా దానికి ఏమన్నాడు రెండు సైన్యాల మధ్యలో ఆపుచేశాడు రథాన్ని పరమాత్మ తాత్కాలికంగా పద్దెనిమిది రోజులు సారథ్యాన్ని అంగీకరించాడు ఎప్పుడూ పరమాత్మ శ్రీకృష్ణుడు అర్జునుడు డ్రైవర్ అనుకోకండి పొరపాటు మాట అప్పుడు ఆ పని చేశాడంతే ఆపమంటే ఆపాడు పాపం ఇంకా మీకు ఒక దయనీయమైన విషయం చెప్పాలి రథికుడైన వాడు సారథికి సూచనలు ఎలా ఇస్తాడో తెలుసా ఒక్కోసారి నోటితో చెబుతాడు ఆ ఆయుధాల సవ్వడి చప్పుళ్ళు వినపడదండి ఒక్కోసారి చేజుని తోసి చెబుతాడు శ్రీకృష్ణుని తోసి చెప్పడం ఏంటి ఇట్లా నడుపుతా అట్లా పడ్డాడు పరమాత్మ ఇంకా ఘోరమైన విషయం చేతులతో బాణాలు వేస్తూ ఏదైనా చెప్పవలసి వస్తే కాలితో తాకి చెబుతారు అంతే అది కూడా పరమాత్మ పడ్డాడు నేను సారథి స్థానంలో ఉన్నాను హడావుల్లో ఉన్న వీరుడు నన్ను కాలుతో తాకకపోతే ముద్దెట్టుకుని చెబుతాడా అది వీలయ్యే విషయమా నేను ఇక్కడ డ్రైవర్గా నా డ్యూటీ చేయాలి తప్ప నేను శ్రీకృష్ణ పరమాత్మను మాట్లాడకూడదు అలాగే మనం ఎంత ధనవంతులమైనా ఎంత సౌందర్యవంతులమైనా ఎంత పండితులమైనా ఒక పని మనం చేపట్టినప్పుడు ఆ పనిని వినయంగా పూర్తి చేయడమే ఆ స్థానంలో మనం అది చిన్న పను పెద్ద పను ఆ చిన్న పనులు చేసినప్పుడు చిన్నవాళ్లేగా ఉండాలి వ్యవసాయం చేయాలంటే రైతులు శుభ్రమైన ఒకటి వేసుకుని లేకపోతే పంచ పూర్తిగా పైకి లాగేసి ఎగ్గట్టేసి ఈ ఉన్న తువ్వాలోటి తలపాక చుట్టుకుని వెళ్ళాలి తప్ప జీన్స్ ప్యాంటు టీషర్టు వేసి సెల్ ఫోన్ మాట్లాడుతూ వ్యవసాయం ఎవడు చేయలేడు అలాగే ఆడవాళ్ళు కూడా శుభ్రంగా కొప్పు ముడిపెట్టేసుకుని నడుం నడుము బిగించి వ్యవసాయానికి దిగాలి కానీ ఈ పంజాబీ డ్రెస్సులు వేసుకుని నేను పట్టు చీరలు కట్టుకుని వ్యవసాయ రంగంలో ఎవరు దిగరు నువ్వు ఒప్పుకున్నావు ఆ పని ఆ పనికి తగిన వేషం వేసుకో చేసి